ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి పట్టు పెంచుకోవాలనేటువంటి ఒక కార్యక్రమం అయితే మొదలుపెట్టినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనుకున్నారు. గత ఎన్నికల్లో 10 స్థానాలకి పరిమితమైన పరిస్థితి అసెంబ్లీ సంబంధించి. అయితే ఈసారి ఎన్నికల్లో అయినా సరే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా తమ సంఖ్యను మరింత పెంచుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ కూటమిగా ఇటు టీడీపీ, జనసేన తోటి భారతీయ జనతా పార్టీ తన మార్క్ అయితే వేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఓ బలమైన నేత కావాలి. అంటే ఎన్డీఏకి, ఇక భారతీయ జనతా పార్టీ అనడం కన్నా దాన్ని మిత్రపక్షాలను కలుపుకొని ఆ బలమైన నేత ఎవరు, ఎవరికి పగ్గాలు అప్పచెప్తే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని ముందుకు తీసిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి ఆ స్థాయి చరిష్మా ఉంటుంది అనే దాని మీద బీజేపీ అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టే తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు, పరిణామాలు కనుక అబ్జర్వ్ చేస్తే సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ముందుకొచ్చారు. సో ఎవరు ఏమనుకున్నా ఇతర మతాలను గౌరవించాలి, నా మతాన్ని రక్షించుకోవాలి అనే నినాదాన్ని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారు. సో దానికి సంబంధించి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీల అంశం మీద కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ మత మార్పిళ్ళు, ఈ అరాచకాలని హిందూ దేవాలయాల్లో, దేవాలయాల మీద, మరి విగ్రహాల మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాల మీద కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైనటువంటి శైలిలో గళాన్ని వినిపిస్తూ వచ్చారు. మరి ప్రాయచిత దీక్ష కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి ఉంది సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం. ఆ క్రమంలో భాగంగా సో తమిళనాడు చెందినటువంటి ప్రభుత్వ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి మీద కూడా ఆయన బలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఉదయనిధి స్టాలిన్, ఎవరైతే స్టాలిన్ కుమారుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఉన్నారో, సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు తమిళనాడులో, ఆయన గతంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారు. అయితే దాని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ వేదికగా, వారాహి వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హల్చల్గా మారాయి. అక్కడ తమిళనాడుకు సంబంధించి డిఎంకే వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జనసేన, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కొత్త రాజకీయ ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటానని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశారు. ఇక అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ వ్యతిరేకులంతా కూడా ఒక శక్తిగా ఏర్పడి ఏపీ ఉప ముఖ్యమంత్రి మీద మాటల దాడి చేస్తూ ఉంది. వేదికగా, సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా ఇష్టానుసారంగా కొంతమంది ప్రకాశరాజు లాంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా మరి ఆ క్రియలో భాగస్వాములయ్యారు ఆ క్రీడలో. సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ, ఆయన వర్గం కానీ, ఆయన అభిమానులు కానీ ఎక్కడా కూడా తగ్గే పరిస్థితులు అయితే లేవనైతే స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో మొత్తానికి కనుక చూస్తే తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నా డిఎంకే నేత ఎంజీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ట్విట్టర్లో ఆయన ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు, ఆయనకు నివాళులు అర్పించినట్టు ఆయన మీద పొగడ్తల వర్షం కురిపించారు. అంటే అక్కడ తమిళనాడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. ఇక్కడ అన్నా డిఎంకే గతంలో చూస్తే ఎన్నికలు కనుక చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుని పొడి చేసిన పరిస్థితి. సో ఇక్కడ డిఎంకే, కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తున్న పరిస్థితి, ఆ భావజాలం వీరిలో ఉన్న పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ అయ్యేటువంటి ఇంకొక ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ కూడా తెర మీదకి రాబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇంకా ఇండియా కూటమి అని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. మరి ఈ ఎన్డీఏకి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక బలమైన నేత కావాలి. మరి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, తమిళనాడు, మరి ఈ రాష్ట్రాలకు ఒక బలమైనటువంటి వాయిస్ కావాలి, ఒక బలమైనటువంటి ప్రతినిధి కావాలి.
ఒక ఫేస్ కావాలి. ఆ ఫేసే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అయితే ఖచ్చితంగా స్పష్టంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఆ ఫేసే ఈయనని చెప్పేసి అర్థమయ్యేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ పగ్గాలు జనసేన అధినేత చేతికి రాబోతా ఉన్నాయా? సో దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్గా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవతరించేటువంటి పరిస్థితులు ఏ మేరకు కనబడుతున్నాయి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేయడం కోసం తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి మరికొసారి జూమ్కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా ఆంజనేయరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా త్రిపురనాయన్ చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జూమ్కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా ఆంజనేయరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ సీనియర్ నేత. ఆంజనేయరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు, చౌదరి గారికి, జనసేన నాయకులు నాగేంద్ర ప్రసాద్ గారికి, వీక్షకులకు, ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. చెప్పండి. సో ఏంటి ఆంజనేయరెడ్డి గారు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి పెంచుకునేందుకు పూర్తిస్థాయిలో వారు పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఒక నినాదం తీసుకున్నారు, సనాతన ధర్మాన్ని రక్షించుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి, సో దానికి సంబంధించి ఎవరైతే గతంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారో, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్, ముఖ్యమంత్రి కుమారుడైన ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ మీద ఆయన చేసిన విమర్శ, ఇద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం పొలిటికల్గా, అక్కడ ఆయన అభిమానులు, ఇక్కడ ఆయన అభిమానులు. సో ఇది కనుక చూస్తే ఆయనకు మరికొంతమంది హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు అని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, వాళ్ళు కొంతమంది ఆయనకు మద్దతు ఇవ్వటం, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేటువంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్కి గారికి ఈయనకు మద్దతు ఇవ్వటం. సో ఈ భవిష్యత్తులో ఈ ఎపిసోడ్ ఏ విధంగా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ఎన్డీఏకి ప్రతినిధిగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన అధినేత అవతరించే అవకాశాలు ఏ మేరకు కనపడుతున్నాయి? ఎందుకంటే మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా మోదీ గారు అన్న, భారతీయ జనతా పార్టీ అన్న విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం, సో ఉందే వారితో ట్రావెల్ చేస్తూ వచ్చారు, ఇక భవిష్యత్తు కూడా వారితోనే ట్రావెల్ చేయాలని అనుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఇది ఎటువైపు దారి తీయవచ్చు అండి ఆంజనేయరెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాయి. హిందూ సమాజం మేల్కొంటుంది, హిందూ ధర్మ రక్షణ కోసము, సనాతన ధర్మ రక్షణ కోసము ఈ దేశంలో ఆలోచన ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల కూడా చాలా స్పష్టంగా హిందూ ధర్మ రక్షణ కానివ్వండి లేదా సనాతన ధర్మం కానివ్వండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏ సంస్కృతి సభ్యతలు అయితే వెల్లివిరుస్తున్నాయి ఈ దేశంలో, వాటిని అవమానపరుస్తున్నప్పుడు, హిందువులను అవమానపరుస్తున్నప్పుడు, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, చాలా సభ్యంగా మాట్లాడుతున్నప్పుడు మనం చూసాము. ఉదయనిధి స్టాలిన్ మీరు ఇంతకుముందు ప్రస్తావించారు, హెచ్ఐవి డెంగ్యూతో పోల్చారు, ఆ తమిళనాడు క్యాబినెట్లో ఒక మంత్రి రకరకాలుగా మాట్లాడారు, ఇంకొక అతను ఏ రాజా అని ఆయన ఆ పార్టీ నుంచే లోక్సభ సభ్యుడు, లెప్రసీ తోటి హెచ్ఐవి తోటి రకరకాల దూషించారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉండే సామాన్యమైన హిందువు, సాధారణ హిందువు ఒక ఆలోచన ప్రారంభం, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మా సంస్కృతి సభ్యతలను, సనాతన ధర్మాన్ని, ఈ గొప్ప ధర్మము, ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ధర్మము, భారతదేశం ప్రపంచానికి సంస్కృతి సభ్యతలు నేర్పించింది, భారతదేశం ప్రపంచానికి ఏ బట్టలు కట్టుకోవడం నేర్పించింది, భారతదేశం ప్రపంచానికి సైన్స్, ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందిన సైన్స్ మూలాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి, కాబట్టి ప్రపంచము భారతదేశంలో ఒకప్పుడు చాలా గొప్ప దేశము, ఆర్థికంగా, సాంస్కృతికంగా, లేదా ఇంకా ఏ దాంట్లో చూసినప్పుడు కూడా భారతదేశం చాలా గొప్ప దేశము. ఆ గొప్ప దేశం కావడానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి, సనాతన ధర్మం అన్ని సంస్కృతుల్ని, అన్ని మతాలని, అన్ని ఆలోచన విధానాలను గౌరవిస్తుంది కాబట్టి,
సనాతన ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి ప్రపంచం నుంచి అనేక దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేశారు, ఇక్కడ స్థిరపడిపోయారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఈ భారతదేశంలో సనాతన ధర్మం నిలబడి ఉందంటే ఆ ధర్మంలో ఉండే గొప్పతనము. కాబట్టి ఈ ధర్మాన్ని ఇంత అవమానిస్తున్నప్పుడు ఏమిటి, హిందువులు ఏకం కావాలనే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఆలోచన ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఉద్దేశంతో లేదా ఎన్డీఏ కన్వీనర్ కావాలతో లేదా రాజకీయ లబ్ధి కోసము పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారని ఎవ్వరూ నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు మనస వాచ చిత్తశుద్ధితోటి ఈ సనాతన ధర్మాన్ని నమ్మారు కాబట్టి సనాతన ధర్మం నశిస్తే ఈ దేశంలో భారతదేశమే ఉండదు, సెక్యులరిజం సోకాల్డ్ సెక్యులరిజం ఉండదు. సనాతన ధర్మం నశిస్తే ఈ దేశంలో హిందువులకు చాలా ప్రమాదాలు పడతారు, కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి చాలా విశాలమైన దృక్పథంతో ఆయనకి చిత్తశుద్ధితో కమిట్మెంట్ ఉంది. బికాస్ సనాతన ధర్మం గొప్పదని నమ్మారు కాబట్టి దానికోసం వారు మాట్లాడుతున్నారు. అంతే తప్ప రాజకీయ ఉద్దేశాలు కానీ లేదా ఏదో ఎన్డీఏ కన్వీనర్ కావాలని కానీ లేదా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడి సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ పోతే దేశ నాయకుడు ప్రపంచ నాయకుడు అవుతాడని కాదు ఆయన ఆలోచన. ఆయన నమ్మాడు ఈ ధర్మాన్ని, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక అటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. నేను ఈరోజు చెప్పారు కదా, ఎక్కడో చూశాను నేను, మా తండ్రి గారు వివేకానందుని ఫాలో అయ్యారు, మా తండ్రి గారితో ఎక్కడ దేవాలయాలకు వెళ్ళేవాడిని, ఆయన శంకరాచార్యులు నమ్మారు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అటువంటి ఒక గొప్ప కుటుంబం కింద సనాతన ధర్మాన్ని నమ్ముకున్న చిరంజీవి గారు ఎంతో దైవభక్తుడు మనందరం కూడా తెలుసు, ఆ కుటుంబంలో ఉండే అందరం కూడా ఎంత దైవభక్తులు. నాగబాబు గారు ఇప్పుడే కాదు, ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి ద్వారా వింటున్న నాగబాబు గారు గత 10 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే, హిందూ ధర్మాన్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తే, ఆంజనేయ స్వామిని అవమానించడానికి ప్రయత్నం చేస్తే, శ్రీరామచంద్రుడిని అవమానించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే నాగబాబు గారు చాలా తీవ్రంగా స్పందించున్నారు, చాలా తీవ్రంగా మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక విశాలమైన దుఃఖప్రదము దేశ ప్రయోజనాలు, సనాతన ధర్మం ప్రయోజనాలు. సనాతన ధర్మమే లేని ఈ దేశమే లేదు, ఈ దేశం లేకుంటే ప్రపంచం లేదు అని ఒక మనస వాచ్యాన్ని నమ్మారు కాబట్టి వారు సనాతన ధర్మం కోసం నిలబడ్డారు. సనాతన ఒకటే చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, సనాతన ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే వారు నాశనం అయిపోతారు, వారు మట్టిలో కలిసిపోతారని చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు అనేక 100,000 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఆ విధంగా నాశనం చేయడానికి వాళ్ళందరూ కూడా చరిత్రలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఇది